గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎన్ఆర్ఐ వెంకట్. ఈరోజు మన పొలిటికల్ పాయింట్లో ఒక కుక్క గురించి చెప్పుకున్నాం. ఇది ఒక లేడీ కుక్క. ఈ లేడీ కుక్కను ఒకప్పుడు చెల్లి అని పిలిచా. దాని అసలు పేరు, ఆ కుక్క అసలు పేరు ఎన్ఆర్ఐ దీపిక. శ్రీమతి ఎన్ఆర్ఐ దీపిక గారు, మీ వీడియో ఇప్పుడే నేను చూశా. ఒక మహానాయకుణ్ణి, లక్షల కోట్ల మంది ప్రార్థించే ఒక దేవుళ్ళ పూజించే ఒక మహావ్యక్తిని పట్టుకుని కుక్క అని పిలుస్తున్నావా? పవన్ కళ్యాణ్ అంటే నీకు కుక్కలా కనిపిస్తున్నాడా? ఒరే అని పిలుస్తున్నావు, ఏం ఉంచుకున్నావా పవన్ కళ్యాణ్ని? నిన్ను వచ్చే అని పిలిస్తే, మీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను కుక్క అని పిలిస్తే నీకు నచ్చిద్దా? ఆయన చెప్పింది ఎంతో నిజముంది. ఫ్యాక్షనిజం పార్ట్ మీకు తెలీదా? గూగుల్కి వెళ్ళండి, గూగుల్కి వెళ్ళి రాజారెడ్డి, వైఎస్ రాజారెడ్డి, ద మేకింగ్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫ్యామిలీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని కొట్టండి. ఇండియా టుడే ద మోస్ట్ ట్రస్టెడ్ న్యూస్ పేపర్ రాసిన చూడండి, నేను చదివినిపిస్తా. రాజారెడ్డి, హూ బిగాన్ హిజ్ క్యారియర్ యాజ్ అ మేనేజర్ ఇన్ మంగంపేట్ బైరేట్స్ మైన్స్, లేటర్ క్యాప్చర్ ద మైన్స్ అల్లీజిల్లీ బై కిల్లింగ్ ద ఓనర్ వెంకట నరసయ్య. And YSR allegedly used to assist him in threatening rivals and making money through illegal mining. Ante Telugulo YS Raja Reddy Jagan Mohan Reddy gari tatay garu Mangampet Pirates mines lo oka manager ga pan chestu aa owner Venkat Narasimhan ni kill chesi ante champesi ఆక్యుపై చేసుకున్నాడు. దాన్ని అనుభవించడం మొదలుపెట్టాడు. ఆ టైంలో వైఎస్ఆర్ గారు కూడా ఆయనకు అసిస్ట్ చేస్తూ వాళ్ళ ప్రత్యర్థుల్ని భయపెట్టి డబ్బులు సంపాదించారు ఇల్లీగల్ మైనింగ్ ద్వారా అని చెప్పి ఇండియా టుడే మోస్ట్ ట్రస్టెడ్ న్యూస్ పేపర్ రాసింది. గూగుల్ కొట్టి ద మేకింగ్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫ్యామిలీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని కొట్టండి. ఇటువంటి ఫ్యాక్షనిజం పార్టీ నుంచి ఉండాడు కాబట్టి, ఆయన చరిత్ర ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారి చరిత్ర ఏదో చూడండి ఒకసారి. వాళ్ళ నాన్నగారు పోలీస్, ఆయన తాతగారు హెడ్ మాస్టర్, నాట్ హెడ్ మాస్టర్, పోస్ట్ మాస్టర్. అంత చిన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. అయినా కూడా ఆయన పవన్ కళ్యాణ్ రాజకీయ విమర్శలు చేశాడు. నువ్వంటే వసే అని పిలవాలనిపిస్తుంది నిన్ను, ఎందుకంటే నువ్వు ఒరే అని పవన్ కళ్యాణ్ గారిని పిలిచినప్పుడు, కుక్క అని పవన్ కళ్యాణ్ గారిని పిలిచినప్పుడు నేను నిన్ను ఏదైనా పిలవచ్చు. సభ్యత అది. నిజానికి ఇటువంటి సభ్యత నేర్పించిన మీ తల్లిదండ్రులు కూడా నాకు దొరికితే చెంపలు వాయిస్తా. నువ్వు అడ్రస్ చెప్తే మీ ఇంటికి వచ్చి చెంపలు కాదు చెప్పు తీసుకొని కొడతా. నేను గట్స్ ఉండి నేను చెప్తున్నాను, నా పేరు నంబర్ రాసుకో, వెంకట ఎర్రబోతులా 6307306389. నేను పవన్ కళ్యాణ్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి నేను రెడీగా ఉండా. నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణాలు ఇవ్వడానికి రెడీగా ఉంటే రా కలుసుకుందాం. నాకు అడ్రస్ ఇవ్వు, నేను ఫ్లై అయ్యి వస్తాను, మన ఇద్దరం ఎవడో ఒకటి తెలుసుకుందాం. నీకు గట్స్ ఉంటే నాకు కాల్ చెయ్యి, దొంగలంబడి ఉండ ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు నేను ఎప్పుడు ఒరే గిరే అని పిలవను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ జీవితంలో ఎంతో సాధించారు. లక్షల కోట్ల మంది వాళ్ళని పూజిస్తున్నారంటే వాళ్ళు అల్లా టప్పగా పూజించట్లా. నువ్వేం సాధించా జీవితంలో? ఏమి సాధించలా, అంటులు దోకోవడం తప్ప. ఏదో ఎన్జిఓ ఆర్గనైజేషన్లు పెట్టి ప్రతి ఒక్కడు ప్రెసిడెంట్లే, 10 పైసలు ఖర్చు లేకుండా ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టచ్చు. ఏం సాధించావో చెప్పు. నేను చెప్తున్నా 15 సంవత్సరాలు నేవీలో ఉండా, 7 సంవత్సరాలు కాలేజీ ప్రొఫెసర్గా చేశా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా చేశా, ఇప్పుడు పెద్ద ప్రామినెంట్ కంపెనీలో హైయెస్ట్ పొజిషన్లో ఉండా. నీ గట్స్ ఉంటే నీ విషయాలు చెప్పు, లేకపోతే కాదు మనం అటు ఇటు తెలుసుకుందాం. ఫిజికల్గా అంటే నీకు చెప్పు, నీ అడ్రస్ చెప్పనే వస్తా, లేకపోతే నా అడ్రస్ చెప్తే రాసుకున్నావు వచ్చేసే కాలిఫోర్నియా. పిచ్చి పిచ్చి వేషాలు వేసకుండా ఒక నాయకుడిని పట్టుకొని, మీ నాయకుడిని నేను ఇప్పుడు అన్నానా, ఎన్ని చేసినా రాజకీయ విమర్శలు చేయి, కాదన్నో పవన్ గాడు పావలగాడు ఇవి కూడా నేను కాదన్ను, కానీ కుక్క ఒరే అని పిలిస్తే ఊరుకోవటానికి గాలు దుడుకోలేమో. ఆయన కోసం ప్రాణాలు ఇవ్వటానికి 100,000 లక్షల మంది ఉన్నాం. పిచ్చి పిచ్చి కోతలు గీయకుండా ఇంకొకసారి లైవ్లో
ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి మాటలు విన్నానంటే మాత్రం నేను చెప్తున్నాను, నేను అడ్రస్ తెలుసుకొని మరీ వచ్చి కొడతా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. దిస్ ఇస్ ఎన్ఆర్ఐ వెంకట్, యుఎస్ఏ.